పురికిని ప్రాణము కోమటి వరికిని ప్రాణంబు నీరు వసుమతిలోను కరికిని ప్రాణము తోడము చిరికిని ప్రాణము మగువ సిద్ధము సుమతి. తనకు దొరకనటువంటి వస్తువులను తన దగ్గరకు తీసుకుని వచ్చి విక్రయించి ఎక్కడో పండిన వస్తువును ఇక్కడ ఉన్నటువంటి జనానికి అందజేసేటువంటి వాడు వ్యాపారి. ఆ రోజుల్లో కోమటి జాతి వారు ఆ పని చేసేవాళ్ళు కాబట్టి ఆ పదంతో ఇక్కడ ఉపయోగించారు. ఈ మొత్తము ఈ గ్రామానికి ఈ పట్టణానికి అంతటికీ కూడా నిజమైన ప్రాణి ఎవరు అంటే వ్యాపారి. అందరూ సుఖంగా తిని బ్రతకాలంటే ఆ వస్తు సంజాతాన్ని తీసుకుని వచ్చి అందజేసేటువంటి వాడు అతడు కాబట్టి. అలాగని వరి పైరు బాగా పెరిగి పెద్దది కావాలి అంటే నీరుంటే వరి పైరు పెరుగుతుంది, లేకపోతే పెరగదు. ఏ మొక్క పెరగాలన్నా నీరుంటేనే, నీరే ప్రాణాధారం అన్నారు. అంతేకాదు ఏనుగనకు తుండమే ప్రాణం. తుండం లేని ఏనుగను అసలు ఊహించలేం మనం. ఎందుకంటే దానికి శరీరానికి బాగా దురద ఎక్కువ. ఈ తొండం పెట్టి ఓ విదిరించి కొట్టుకుంటూ ఉంటుంది, నీళ్ళన్నీ ఎత్తి నెత్తిరి పోసుకుంటూ ఉంటుంది, ఒళ్ళంతా తడుపుకుంటూ ఉంటుంది. ఆ తుండం ఉంటేనే అది బ్రతకగలదు, లేకపోతే బ్రతకలేదు. చిరిగిని ప్రాణము మగువ, ఇంట ఐశ్వర్యం కలిసి రావాలంటే ఆ ఇల్లాలు ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగింది అయితే కలిసి వస్తుంది. ఇల్లు చూడు ఇల్లాలు చూడు అని సామెత చెప్పారుగా మన వాళ్ళు. అందువలన యోగ్యురాలైనటువంటి స్త్రీ కాపురానికి వస్తే ఆ ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది అనేది అర్థం. పురికిని ప్రాణము కోమటి వరికిని ప్రాణంబు నీరు వసుమతిలోన కరికిని ప్రాణము తొండము చిరికిని ప్రాణము మగువ సిద్ధము సుమతి.